అమ్మా దుర్గమ్మ తల్లి, పల్లె పల్లెల వెలసిన పరాశక్తి దుర్గమ్మ, తండ్రి వినివే మాయమ్మ, మా పట్టలేది పండక పోయినా, మా పశువన్నీ పాలియమున్నా, మా పానాన్ని బాగున్నా, మా పిల్లల్లో మాకు పట్టినా, అక్క పరకటి మాకు లేకున్నా, సంసారంలో చిత్తలు ఉన్నా, ఇల్లాదులు బాధల ఉన్నా, మన్నుతో గద్దెను కట్టి గద్దె మీద సాకలు కొట్టి పరమన్నాలు నీ కొండి పెడితే, ఇగుగోనాలు మేము తండ్రినివే మాయమ్మ, పల్లె పల్లెలో వెలసిన పరాశక్తి దుర్గమ్మ, తండ్రినివే మాయమ్మ, మను చూపినామమ్మో తొడుగ వచ్చినామమ్మా, ఓ పెద్దమ్మా. ఏంది నాయనా?
మరే రోజుకో ఊరు తిరుక్కుంటా రామసక్కదనాల కథలు రామసక్కదనాల పాటలు వాడుతును అని తెలిసి ఇవాళ ఎట్లన్నా చేసి నువ్వు చెప్పే కథ ఇందామని మా పనులన్నీ పెట్టుకుని వచ్చినామమ్మా. ఇవాళ మా ఊళ్ళో ఏం కథ చెప్తున్నావమ్మా? అయితే ఈ నడుమ ఊరూరికి దుర్గమ్మ పండుగలు భలే జోరుదారుగా చేసుకుంటుండ్రు కదమ్మా. అసలు ఈ దుర్గమ్మ ఎవరు, ఆ పండుగల సంగతి ఏందో జర చెప్పరాదే అమ్మా. అలాగేనాయనా? అలాగేనమ్మా. ఓ బ్రహ్మ విష్ణువులారా పురకరా జనలు కల్లు సారా నల్ల మందు గంజాయిలెన్నో అడ్డు అది పన్నలేక తాగి ఊగుకుంటూ వావివర సల్లి మరచి సిగ్గు శరము విడిచి మానవత్వాన్నైతే మట్లే కలిపేసుకుంటూ పాపాలెన్నో చేస్తూ పాడైపోతుండ్రు. వాళ్ళనట్ల వదిలి పెడితే బ్రహ్మయ్యా ఇంకా కలియుగాని కద్దమేమీ ఉంటుందయ్యా. వాళ్ళనెట్ల దారిలోనా పెట్టాలేనో నా మనసుకైతే తెలియకుంది ఓరయ్యా. ఓ పరమేశ్వర పరందమా నిన్ను మించిన ఘనులెవ్వరయ్యా, నీకు చెప్పేటంత టొల్లముగామయ్యా. సృష్టికి మూలమైనది నువ్వే, పంచభూతాల్లోని ప్రాణము నువ్వే, అన్ని జీవుల్లోని ఆత్మవు నువ్వే. జరిగింది జరుగుతున్నది జరగబోయేది నీకే తెలుసయ్యా, అంతా నీ చేతుల్లో ఉందయ్యా, అది అంతము నువ్వే శివయ్యా. బ్రహ్మ విష్ణువులు భారమంతా తన తల మీద పెట్టగానే చిరునవ్వు నవ్వుకున్నాడు పరమశివుడు. పార్వతమ్మను వెంట పెట్టుకొని తమ్ముళ్ళు తల వంచి దండాలు పెడుతుండగా కైలాసాన మాయమై కారణవిల ప్రత్యక్షమై దుర్గమ్మ అనే ఒక మహాశక్తిని సృష్టించిండు. తనివి తీరా చూసుకున్నాడు. తల్లిదండ్రులారా నన్ను గుర్తించిన వివరం చెబుతారా? ఓ బిడ్డ దుర్గమ్మ పూలో కానయ్యి మనుషుల బుద్ధులు మారిపోతున్నాయే. వారి బుద్ధిని చక్కగా చేసి మంచి మార్గంలో నువ్వే పెట్టాలే ఈ పని నీతోనే అవునమ్మ దుర్గమ్మ. మీ కోరికను నేను మన్నిస్తగాని నా మనసులో ఒక్క మాట ఉంది వింటారా? ఈ కోరికేదైనా తీర్చేటి వాళ్ళం మేమే కదా, మాటేదో చెప్పమ్మా. అగ్గగ్గో అందాల సూర్యదేవుణ్ణి నాకిచ్చి మీరు పెళ్లి జరిపిస్తారా? అది ఎట్లా జరుగును ఓ దుర్గమ్మ, లోకానికే ఆ సూర్యుడు అవసరమమ్మా. చేసుకున్నా గాని ఒక్కదాని కొరకు ఆ సూర్యదేవుడు ఉండబోడమ్మా. కాదంటే ఆయన పేరు మీదనే కత్తికి బాసింగం గట్టి ఒడికే లగ్గం నీకు జరిపిస్తామమ్మా. లోకాన్ని నువ్వు కాపాడవమ్మా, ఓ బిడ్డ దుర్గమ్మ నా బిడ్డ దుర్గమ్మ. బిడ్డ దుర్గమ్మ, పాపంతో నిండిపోయిన ఈ లోకంలో ఒక్కదానివే ఎలా ఉండాలని ఆలోచిస్తున్నావా? నువ్వు ఒంటరి దానివి కాదమ్మా, నీ తోడు కోసం చెరుకు వనంలో బిడియారు మైసమ్మను సృష్టిస్తానమ్మా. మీరిద్దరూ కలిసి లోకమంతా తిరుగుతూ ఈ మనుషుల్ని మంచిదారుల్లో నడిపించండి.
కొట్టంగానే చెరుకు వనము మీద కొట్టంగానే చెరుకు వనము నుంచి పిడి ఆరు మైసమ్మ చెంగు చెంగు మంటులేగా దూడలాగా తల్లి తండ్రి అక్క తానికి రాగానే తల్లి తండ్రి అక్క తానికి రాగానే శివుడు పార్వతి ఆనందంతో దీవించి కైలాసం పార్వతి ఆనందంతో దీవించి కైలాసం బైరి అక్క సెల్లెళ్ళు చేతుల్ల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయి అక్క సెల్లెళ్ళు చేతుల్ల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయి ఓ సెల్లె మైసమ్మ మన తల్లిదండ్రులు మన ఇద్దరిని అడవిల దోలిండ్రు నెత్తి మీద పెద్ద బరువే పెట్టిండ్రు దేవుడంటే ఇంత భయము లేక భక్తి లేక ఈ జనులంతా తప్పుడుతో వల్ల ముందుకు పోతుండ్రు అష్ట కష్టాలెన్ని పడుతున్నా వాళ్ళు బుద్ధినైతే మార్చుకోకుండా ఆగమైపోతున్నారమ్మో మనము వాళ్ళని ఆదుకోవాలమ్మా పెట్టి నేను ఉంటానా నువ్వు దుంకు మంట నిప్పుల్లోనైనా కళ్ళు మూసుకొని నేను దుంకానా దుర్గమ్మ మైసమ్మ కలిసి ఉండంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లోనా ఎదురేమి ఉంటది అక్క దుర్గమ్మ కట్టెల కోసం కమ్మల కోసం అడవిలకు పాడు బతుకై పాయనురా ఓ తమ్ముళ్ళారా అంత పాపం ఎవనికి చేసి మీరా ఎంత పాడు బతుకై పాయనురా ఓ తమ్ముళ్ళారా అంత పాపం ఎవనికి చేసి మీరా ఇంత కరువు వచ్చిందేమిటిరా ఏ దేవుడు మనపై జాలినన్నా దూపకపాయనురా ఎంత పాడు బతుకై పాయనురా ఓ తమ్ముళ్ళారా అంత పాపం ఎవనికి చేసి మీరా బాధలు పడుతూ నలు దిక్కులు చూసుకుంటూ వెదురు వనం కనబడగానే ఎగిరి గంటే చూసుకుంటూ ఆ బొంగులు బాగుంటాయని వనములోకి వెళ్ళంగానే అది చూసిన అక్క చెల్లెలు గోరెడు బండారును బట్టి తమ మహిమలు చూపాలను కొని వనము మీద కొట్టంగానే చెట్లు నరకబోతూ ఉన్న మీద రోళ్ళు గొడ్డల్లొది బొట్టు మంటలతో విలవిలలాడిండ్రు వనములు ఉన్న కింద పడి పొరులాడిండ్రు తాళలేక తల్లాడిల్లిపోతుండ్రు అల్లట్ల అల్లాడిపోతూ ఉంటే చూడలేక కాసిల్లెళ్ళు కరుణ బుట్టి వాళ్ళు కరిగిపోయి భక్తులు ఇంకా బాధ పెట్టొద్దంటూ ముసలమ్మలాగా ఏసాలు గట్టి చేతుల కర్రల్ని పట్టుకొని మనము కాడికి వచ్చిండ్రు ఏమి జరిగిందని వాళ్ళని అడిగిండ్రు వేద రోళ్ళు నొప్పులంటూనే వాళ్ళ బాధనైతే చెప్పుతున్నరే ఏం చెప్పుంటావు తల్లి
మా గాచారం ఇంత దరిద్రంగా తగలడ్డాది. మా బతుకు కడుపు నిండా తిండి అట్టాగూ లేదు. ఇన్ని నీళ్లు దాగి కాలు ముడుచుకుని పడ నీకే గుడిసెలు కూడా చక్కగా లేవని ఈ ఎదురు బొంగుల కోసం వచ్చినాం తల్లి. నరుకుదామని గొడ్డలెత్తి తిమి పెయ్యంతా ఒకటే మంటలు పోట్లు. ఎన్నడూ లేంది ఇట్లా జరుగుతోంది. ఏం మాయనో తెలుస్తలేదు తల్లి. ఆ బొంగులు నరికే ముందు ఈ వనానికి ఏమన్నా పసుపు కుంకుమలు చల్లి పూజలేమన్నా చేసిండ్రా, హారతిలిచ్చి కొబ్బరికాయలేమన్నా కొట్టిండ్రా. అవేమి చేయలేదు తల్లి. బిడ్డెల్లారా, మా తాతల ముత్తాతల తంతి నుంచి చూసుకుంటూ వస్తున్నాం గాని మీ నొప్పులకు కారణం వాతము భూతము మంత్రము తంత్రము కాదు. ఇది ఆ దుర్గమ్మ తల్లి మాయలెక్కనే అనిపిస్తుంది. దుర్గమ్మ తల్లి మాయనా? దుర్గమ్మ తల్లి మాయనే అని మాకెట్లా తెలవాలి తల్లి? దానికి ఒక మార్గం చెప్తా, వినండి. సున్నం జాజు పసుపు కుంకుమ రుద్ది కుండకు కంకణం గట్టి శుక్రారము దుర్గమ్మ పేరున తొమ్మిది కుడుకల బియ్యం గొలిసి కుండల పోసి మూత పెట్టండ్రి, దానుక మూలకు దాసి పెట్టుండ్రి. మల్లవారమా కుండను తీసి అందులున్న బియ్యాన్ని గొలవండి. తొమ్మిది కుడుకల ఆ బియ్యము, పది కుడుకలైతే దుర్గమ్మ తల్లి మహిమలేనని తెలుసుకోండి. భక్తితో దుర్గమ్మ పండుగ చేసి పిల్ల చెల్లెలతో సల్లంగా ఉండండి. అనగానే మేదరొళ్ళు ముసలమ్మలకు దండం పెట్టుకొని తమ పల్లె దిక్కు వెళ్ళిపోతారు. దుర్గమ్మ తన తండ్రి శివయ్యను మనసును దలవంగానే కైలాసాన శివుడు అది గమనించి నుదుట చెమటను తీసి నేల కొడతాడు. ఆ చెమటలోంచి డుబ్బులోళ్ళు ఒక్కోళ్ళు పుట్టుకొచ్చి అక్కా చెల్లెళ్లకు దందాలు పెట్టుకుంటారు. మా కర్తవ్యం బోధించమంటారు. డుబ్బులోళ్ళు ఊరురా మీరు, నా పేరు మీద పండుగలు చేసి కోరి మీరు నా కొలుపు గొలవాలే. ఏడు కొమ్ములా గద్దె గట్టియాలే, గద్దె మీద నన్ను కూసోబెట్టాలే, పాలు పరమాన్నము నాకు ఎక్కియాలే. నా చెల్లి బిడియారు మైసికి మీరు యాటల్ని గోసి పెట్టాలే. డబ్బు కొమ్ముల్లా సప్పులతో నాకు బోనాలను దీపియాలే. నా భక్తులను బాధ పెట్టక వాళ్ళు ఎంతిచ్చినా తీసుకెళ్ళండి. దుర్గమ్మ తల్లి మహిమలు మీరు ఊరురా సాటి చెప్పండి. ఒక్కోలారా మీరు నా కదా వినిపించుకుంటూ సల్లగుండండి. దుర్గమ్మ తల్లి చెప్పినట్టు తొమ్మిది కుడుకల బియ్యము, పది కుడుకలు అయిపోగానే దుర్గమ్మ మహిమని తెలుసుకొని, మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు. అందరొక్క తాలికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు. చూడకుండా ఉన్న దానిలోనే సర్దుకుంటా, లేని వాటి కోసం చూడకుండా
కలిసి మేదరులు తల్లిని నిలుపుకొని సంబరాలు చేసుకుంటున్నారు భక్తితో తేలిపోతున్నారు అందరూ బెల్లం పువ్వుల నైవేద్యం సాకలు తల్లికి వస్తుండ్రు మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు ఆ మేదరొల్లు చేసే పండుగ సంబరాల చూసి దుర్గమ్మ మేదరొల్లను చూసి ఆ పల్లెలోని పద్మశాలి సాకలల్లు డుబ్బురొల్లను విలిసి దుర్గమ్మ తల్లి పండుగను చేసుకుండ్రు కరువు కాటకాలే ఓయి అందరు చల్లగా ఉంటుండ్రు అందరు ఒక్క తానికి చేరుకొని ఆనందాలలో తెలుతుండ్రు అక్క, నీ పేరు మీద పండుగలు చేసుకుని ఆ పల్లె జనులంతా నిమ్మలంగున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికెళ్దామక్క? చెల్లి నైసమ్మ, ఈ కలియుగంలో కష్టాలు లేనిది ఎక్కడమ్మా? ఈ పక్కనే ఒక బెస్తవాళ్ళపల్లె ఉంది, అక్కడికి వెళ్దాం పదా.